నమస్తే వెల్కమ్ టు బిభావరీస్ ఛానల్ ఎలా ఉన్నారు ఏంటి ఈరోజు చాక్లెట్లు బిస్కెట్లు బ్రెడ్ అనుకుంటున్నారా అవునండి చిన్నపిల్లల కోసం చేసే వెరైటీ చాలా సింపుల్గా చేసుకుందాం అంతేకాదండి పిల్లలు వాళ్ళకు వాళ్లే కూడా తయారు చేసుకోవచ్చు అంత సింపుల్గా ఉంటుంది స్టార్ట్ చేద్దామా మరి చూడండి ఎంత బాగా వచ్చిందో నేను మీకు చూపించిన వాటితోనే నేను తయారు చేసానండి ఇందులో ఎక్స్ట్రా ఏమీ ఉపయోగించలేదు చక్కగా మీరు చేసేసుకోవచ్చు మనం బేకరీకి వెళ్ళాల్సిన అవసరమే లేదు స్టార్ట్ చేద్దామా చూడండి ముందుగా ఈ ఓరియో ప్యాకెట్ ఉంది కదా అంటే క్రీమ్ ఉంటుంది కదా టూ కలర్స్ మీకు నచ్చిన కలర్ అంటే ఈ కలర్ అన్న తీసుకోవచ్చు వైట్ అన్న తీసుకోవచ్చు ఈ రెండు కూడా మీరు వేరువేరుగా క్రీమ్ వేరు చేసుకొని బిస్కెట్స్ అనేవి వేరు చేసేసుకోండి ఈ బిస్కెట్స్ అన్నీ కూడా మనం పౌడర్లా చేసుకోవాలి చేసుకున్న తర్వాత మనం ఒక క్రీమ్ లాగా తయారు చేసుకుంటాం అయితే ఇది కొంచెం షుగర్ తక్కువగా ఉంటుంది కదా ఇందులో మీరు పంచదార కూడా వేసుకోవచ్చు లేదంటే ఈ క్రీమ్ ఉంది కదా తీసుకొని పెట్టుకున్నాం డార్క్ కలర్ ఇది కూడా అందులో వేసేసుకొని మీరు తయారు చేసుకున్న బాగుంటుంది లేదంటే ఇది క్రీమ్ అంటే డెకరేషన్ కోసం ఉపయోగించుకుంటామంటే పంచదార వేసుకోండి లేదంటే ఇలా కూడా చేసేసుకోవచ్చు లేదంటే ఈ చాక్లెట్ ఉంది కదా ఈ చాక్లెట్ కూడా కొంచెం రెండు పీసులు తీసి అందులో వేసుకుంటే మీకు తీపి ఎంత కావాలంటే అంత వస్తుంది లేదంటే ఈ పౌడర్ని మనము క్రీమ్లా చేసుకొని డైరెక్ట్గా మనం యూజ్ చేసేసుకోవచ్చు ఇప్పుడు దీంట్లో కొంచెం కొంచెం పాలు వేసుకొని మొత్తం లంప్స్ అనేది లేకుండా నీట్గా కలుపుకోవాలి మనకి ఒక లాగా తయారవ్వాలి ఇది పాలు మొత్తం ఒకేసారి వేయొద్దండి కొంచెం కొంచెం వేసుకొని కలుపుకుంటే మీకు కన్సిస్టెన్సీ అనేది మీకు తెలుస్తుంది చూడండి ఈ విధంగా ఉండాలి మీకు కన్సిస్టెన్సీ అప్పుడే మనకి స్ప్రెడ్ చేయడానికి బాగుంటుంది అన్నట్టు లేదంటే టై టైట్ అయిపోతుంది లేకపోతే లూజ్ అయిందంటే మనకి అది కిందకి కారిపోతూ ఉంటుంది కదా అలా కాకుండా చూసుకోండి తర్వాత ఈ వైట్ క్రీమ్ని కూడా మనము కొంచెం మెల్ట్ చేసుకొని ఈ విధంగా క్రీమ్లా తయారు చేసుకొని పక్కన పెట్టుకుందాం ఇప్పుడు జెంట్స్ కూడా మనం యూజ్ చేస్తాం కదా అవన్నీ కూడా మనం రెడీగా పెట్టుకుందాం ఈ చాక్లెట్ ఉంది కదా దీన్ని కొంచెం గ్రేట్ చేసుకుందాము ఇది చేసుకొని పైన టాపింగ్ కింద మనం యూజ్ చేసుకోవచ్చు ఇప్పుడు అన్నీ రెడీ అయిపోయినాయి కదా మనం స్టార్ట్ చేద్దాం ముందుగా ఈ బ్రెడ్ తీసుకొని దానికి సైడ్స్ అనేవి తీసేసుకుంటే బాగుంటుంది లేదంటే అది కొంచెం గట్టిగా ఉంటాయి కదా ఇలాగా ఒక ఫైవ్ పీసెస్ అయితే నేను తీసుకుంటున్నాను మీకు పెద్దది కావాలనుకుంటే మీరు ఈ ఫోర్ పీసెస్ ఉన్నాయి కదా చూడండి ఒకటి ఒకటి ఇలాగ సైడ్ బై సైడ్ పెట్టుకుంటే మీకు పెద్ద సైజ్ అవుతుంది అన్నట్టు కేక్ లాగా అది మీకు ఇంట్లో ఉన్న మెంబర్స్ని బట్టి మీరు యూజ్ చేసుకోండి నేనైతే సింగిల్ పెట్టుకుంటున్నాను ఇప్పుడు ఇక్కడ చూడండి ఈ ప్లేట్ మీద ఒక బౌల్ పెట్టి దాని మీద ఈ ప్లేట్ పెట్టాను ఎందుకంటే మనకి ఈజీగా రౌండ్ ఇలా తిప్పడానికి మనకు బాగుంటుంది అన్నట్టు మనం డిజైన్ చేసుకోవడానికి వాటికి కేక్ డెకరేషన్ కోసం వేరేగా స్టాండ్ అవసరం లేకుండా మనం ఈ విధంగా యూజ్ చేసుకోవచ్చు దీని మీద ఒక అల్యూమినియం ఆయిల్ కానీ లేదంటే బటర్ పేపర్ కానీ వేసుకుంటే ఇంకా బాగా వస్తుంది అంటే ఈజీగా మనం తీసుకోవచ్చు ఇప్పుడు నాకు అది అవైలబుల్గా లేదు అందుకని నేను డైరెక్ట్గా దీని మీద చేస్తున్నాను ఫస్ట్ ఈ విధంగా మనము క్రీమ్ అనేది వేసుకోవాలి వేసుకున్నట్టయితే మనకి ఈ అక్కడి నుంచి మనం పీస్ బయటకు తీయాలన్నా కూడా ఈజీగా మనము రిమూవ్ చేయొచ్చు ఇప్పుడు దాని మీద ఒక బ్రెడ్ స్లైస్ అనేది పెట్టాను దీని మీద నేను ఇప్పుడు డార్క్ కలర్ ఇప్పుడు మనం తీసుకున్నాం కదా బిస్కెట్ క్రీమ్ అదే వేస్తున్నాను ఫస్ట్ లేయర్ కింద ఈ విధంగా వేసుకొని ఒక నైఫ్ తీసుకొని దాంతో స్ప్రెడ్ చేసుకోండి అప్పుడు నీట్గా స్ప్రెడ్ అవుతుంది ఈవెన్గా స్ప్రెడ్ అవుతుంది నెక్స్ట్ ఇంకొక బ్రెడ్ స్లైట్ పెట్టుకొని ఇప్పుడు వైట్ కలర్ క్రీమ్ ఉంది కదా దాన్ని వేసుకొని మనం స్ప్రెడ్ చేసుకోవాలి దీనికోసం మనం వేరే నైఫ్ని యూజ్ చేయాలి అప్పుడే బాగుంటుంది లేదంటే టూ కలర్స్ మనకు మిక్స్ అయిపోతాయి మళ్ళీ ఈ విధంగా మనం ఆల్టర్నేట్లో పెట్టుకొని మనం మొత్తం కూడా మన ఫైవ్ పీసెస్ కంప్లీట్ చేసేసుకుందాం ఈ టాప్ లేయర్ మీద కొంచెం ఎక్కువ థిక్నెస్తోని మనం ఈ క్రీమ్ అప్లై చేసుకోవాలి తర్వాత ఈ సైడ్ కూడా మొత్తం చుట్టూ ఫోర్ సైడ్స్ కూడా మనం ఈ విధంగా ఈ క్రీమ్తోని మొత్తం ఫిల్ చేసేసుకోవాలి చూడండి ఈ విధంగా రెడీ అయిపోయిన తర్వాత వీటిని ఇప్పుడు ఒక నైఫ్ తీసుకొని సైడ్స్ ఈ విధంగా అన్నట్టయితే మనకి షైనింగ్గా బాగా వస్తాయి తర్వాత ఈ చాక్లెట్ ఉంది కదా మనము గ్రేట్ చేసి పెట్టుకుందాం కోరేసి పెట్టాము కదా దాన్ని ఈ విధంగా పైన యూజ్ చేసుకుంటే చాలా బాగుంటుంది అన్నట్టు ఇందులో వైట్ కలర్ చాక్లెట్ కూడా మీరు వేసుకోవచ్చు అంటే మీ ఇంట్రెస్ట్ని బట్టి మీ స్కిల్స్ని బట్టి మీరు యూజ్ చేసుకోవచ్చు తర్వాత ఈ విధంగా నేను జెమ్స్ అన్నీ కూడా పైన పెట్టుకున్నాను ఇప్పుడు ఈ క్రీమ్ ఒకటి ఉంది కదా మన వైట్ది దాన్ని ఈ విధంగా ఫ్లవర్లా చేసుకొని మనం పెట్టుకోవచ్చు ఇంకా మీ ఇష్టం అండి అది డెకరేషన్ అనేది ఏ విధంగా చేసుకుంటారని చూడండి నాకు ఎంత ఈజీగా వచ్చేసిందో ప్లేట్లోకి ఈ విధంగా వేసుకున్న తర్వాత నేను ప్లేటింగ్ అనేది చేసుకున్నాను చూడండి ఎంత సింపుల్గా మనం తయారు చేసుకున్నామో ఎవరైనా వచ్చినప్పుడు సర్ప్రైజింగ్గా నిమిషాల్లో చేసి పెట్టచ్చండి అంతేకాదు మీ పిల్లల చేత కూడా చేయించవచ్చు నచ్చిందా అండి వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని రెసిపీస్ కోసం నా ఛానల్ చూస్తూ ఉండండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్